वृश्चिक राशि गोचार फलितं विशाख नक्षत्र नालुगो पादं अनुराध नक्षत्र रेंडु मूडु नालुगु पादमुलु ज्येष्ठ नक्षत्र रेंडु मूडु नालुगु पादमुलु ई तोम्मिदि पादमुलु कलिसि वृश्चिक राशि यगुनु ई वृश्चिक राशि वारिकि 14 ఆదాయము 14 వ్యయము రాజ్య పూజితము 3 1 అవమానము ఈ రాశి వారి జాతక లక్షణాలు విశాలమైన వక్షస్థలము గలవారు స్థూలమైన తొడలు గలవారు బలమైన మోకాళ్ళు గలవారు తల్లిదండ్రులను గురువులను విడిచిపెట్టని వారు బాల్యమందు అనారోగ్యపరుడు రాజకీయ నాయకులకు పరిచయము గలవారు కోపము అధికము గలవారు చేసిన మేలు మరిచిపోవుదురు శరీరమందు మచ్చరేక కలవారు నమ్మిన వారిని మోసగించే స్వభావము ఉండును పేరు ప్రఖ్యాతులు బాగుగా ఉండును మంచివారు అనిపించుకొందురు దేహబలంకన్నా బుద్ధిబలము ఎక్కువగా ఉండును ఈ వృశ్చిక రాశి జాతకులకు 2/4/2022 ఉగాది నుండి 12/4/2022 మంగళవారం వరకు గురుడు నాలుగో స్థానములో ఆశుబడగుట వలన కలిగే ఫలితాలు ఈ ప్రకారంగా ఉండును యాచనం బుద్ధి చాంచల్యం తేజోహాని ధనావయం దేశ త్యాగం చ కలహం చతుర్థ స్థానకే గురువు గ్రహ సంబంధమైన సమస్యలు ఉండును వాహన ప్రమాదములు జరిగే సూచనలు ఉన్నవి తల్లికి అనారోగ్యం ఏర్పడును స్థిరత్వము లేకపోవుటయు అపకీర్తి ధనవయము కలుగును స్థాన చలనము కలుగును ఉద్యోగులకు దూర ప్రాంతము బదిలీలు కలుగుటయును విద్యార్థులకు ఆశించిన స్థాయిలో మార్కులు రాకుండుటయును ఉన్నంత విద్యాభ్యాసమునకు అంటకము కలుగుటయు జరుగును బృహస్పతి శాంతించుటకు 1.5 కిలో శనిగలు 9.5 పసుపు రంగు వస్త్రము ఒక వేద పండితునికి దానము ఇవ్వగలరు దానము ఇచ్చేటప్పుడు ఈ మంత్రము చదివి ఇవ్వండి దేవానాంచ ఋషీనాంచ గురుకాంచన సన్నిభం వందనీయం త్రిలోచానం తన్నమామే బృహస్పతి 13/4/2022 బుధవారము నుండి 22/3/2023 బుధవారము వరకు ఐదో స్థానములో గురుడు శుభడగుట వలన కలిగే ఫలితాలు అర్ధంచ అర్ధలాభం తదైశ్వర్యం కర్మరతి అరిషతం సదా స్వజన సౌఖ్యంచ పంచమాస్తే భవద్గురు సంతాన వృద్ధియు కలుగును సంతానమునకు శుభకార్యములు జరుపుతారు ధనలాభం కలుగుటయు మంత్రసిద్ధి కలుగును ఆయాచితముగా సంపద వచ్చుటయు వృత్తి ఉద్యోగ వ్యాపారాదుల యందు మంచి అభివృద్ధి సాధించుతారు పై అధికారుల మన్ననలు పొందుతారు మహా సంతోషముతో ఉంటారు దేవతా కార్యములు జరిపించుతారు మొదలగు శుభ ఫలితాలు కలుగును ఈ సంవత్సరమంతా శనేశ్వరుడు మూడో స్థానంలో ఉన్నందున కలిగే ఫలితాలు ఈ ప్రకారంగా ఉండును స్త్రీ భోగంచ మనస్సౌఖ్యం బుద్ధి యత్న ఆది సిద్ధికృతు స్వస్థాన ప్రాప్తిమారోగ్యం రవిపుత్ర తృతీయ స్థానకేశినవు సోదరులతో మంచి సంబంధము నేల్కొంటాయి స్త్రీ సౌఖ్యము మనసున తలచిన పనులు నేరవేరుటయు సంతోషంగా ఉండుటయు బుద్ధిబలము పెంచుకొనుటయు పనుల యందు జయము స్వగ్రామము యందు సౌఖ్య జీవనము అనుకున్న పనులు సాధించుతారు మనోల్లాసముగా ఉంటారు మీకు రావాల్సిన ధనము చేతికి అందుతుంది మీరు ఇచ్చే కాడ ఇవ్వగలుగుతారు మీ ఇంట్లో శ్రీ సుదర్శన యంత్రము ప్రతిష్ఠించుకోండి అన్ని విధాల మంచి జరుగును అన్ని వృత్తుల వారికి ఈ సంవత్సరమంతా మధ్యమ ఫలితము ఉండును డాక్టర్లు ఇంజనీర్లు లాయర్లు సినిమా నటీనటులు ఘన సన్మానాలు అందుకుంటారు రంగస్థలకులు హరికథకులు మరి వేద పండితులు ఘన సన్మానాలు పొందుతారు విద్యార్థులకు మంచి ఫలితాలు ఉండును వ్యాపారదారులకు వ్యాపారస్తులకు ధనలాభం కలుగును ఈ సంవత్సరము వీరు పట్టిందంతా బంగారము అగును విశాఖ నక్షత్రము వారికి 3, 6, 9 అదృష్ట సంఖ్యలు అదృష్ట రత్నము కనక పుష్పరాగము ధరించండి అనురాధ నక్షత్రం వారికి 8, 9 అదృష్ట సంఖ్యలు అదృష్ట రత్నము నీలము ధరించాలి జ్యేష్ఠ నక్షత్రం వారికి అదృష్ట సంఖ్య 5, 9 అదృష్ట రత్నము జాతిపచ్చ ధరించాలి ఈ రాశి వారికి అందరికీ కూడా శనివారము మంచిది శుక్రవారము గాత మీరు పూజించే భగవంతుని నామం ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ నరసింహాయ నమః అని ప్రతిరోజు ఈ మంత్రము చదవండి ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నరసింహ భీషణం భద్రం మృత్యుం మృత్యుం నమామ్యహం ఈ మంత్రము పఠించడం వలన
నరఘోష శత్రుఘోష సమస్త గ్రహ బాధలు రుణ బాధలు తొలగిపోవును. అన్ని విధాల శుభం జరుగును. ఈ సంవత్సరము మీరు పట్టిందల్లా బంగారమగును. మీనరాశి గోచార ఫలితం. పూర్వభాద్ర నాలుగో పాదం, ఉత్తరభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదములు, రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు, ఈ తొమ్మిది పాదములు కలిసి మీనరాశి యగును. ఈ మీనరాశి వారికి ఆదాయము రెండు, వ్యయము ఎనిమిది, రాజ్యపూజితం ఒకటి, అవమానము ఏడు. ఈ రాశివారి జాతక లక్షణాలు మధుర పదార్థములయందు ఇష్టము గలవారు, శాకాహారము భుజించువారు, పాలు పెరుగు నెయ్యి ఇష్టము గలవారు, సొగసైన ముఖవర్చస్సు గలవారు, స్థూలమైన సుందరమైన దేహము కలవారు, శత్రువులను జయించువారు, అందమైన వారు, సుందరమైన వారు, సుందరమైన నేత్రములు కలవారు, సొంత ధనార్జితము కలవారు, మంచి ఆచారనిష్ట కలవారు, వేద శాస్త్రములు ఉపనిషత్తులు తత్వశాస్త్రము నెరిగినవారు, ఇలాంటి లక్షణములు గలవారై ఉందురు. ఈ మీనరాశి జాతకులకు రెండో తారీఖు నాలుగో నెల 2022 శనివారము ఉగాది నుండి 12/4/2022 మంగళవారం వరకు గురుడు 12వ స్థానంలో శుభడగుట వలన కలిగే ఫలితాలు ఈ ప్రకారంగా జరుగును. శుభమూల వ్యామోహం చైవ ప్రాణ విక్రయ దూషణం స్థాన పరిష్టం జ దారిద్రం ద్వాదశ స్థాన కేశినవు. శుభకార్యాలు చేయుట వలన ధనవ్యయము పాడి పరిశ్రమము అనుకూలించకపోవుటయు, స్థాన చలనము ఉద్యోగులకు బదిలీలు తరచు ప్రయాణము అప్పు చేయుట వలన కుటుంబపరమైన ఇబ్బందులు అనుకున్నవి వాయిదలిపోవటం, వీరికి రావలసిన డబ్బు సకాలంలో రాకపోవటం, ఇచ్చే కాడ సతాయించడము, ఇంట్లో ఒకరి మాట ఒకరు వినకపోవడం, అనారోగ్య బాధలు ఆర్థిక ఇబ్బందులు కలుగును. మిత్రులు శత్రువులగుదురు. మీతోని సహాయ సహకారం పొందిన వారు మీకు వ్యతిరేకంగా ఉందురు. ఈ గ్రహదోషము శాంతించుటకు నిత్యము బృహస్పతి గ్రహ జపము చేయుట వలన అన్ని విధాల శుభం జరుగును. 13/4/2022 బుధవారం నుండి 22/3/2023 బుధవారం శోభకృతు నామ సంవత్సర ఉగాది వరకు గురుడు 1వ స్థానంలో శుభడగుట వలన కలిగే ఫలితాలు ఈ ప్రకారంగా ఉండును. రాజకోపం యశోవాణి ఉద్యోగం విరోధకం రోగాది బంధువైర్యంచ వ్యసనం జన్మకే గురువు. జన్మయందు గురువు సంవత్సరమంతా యుండుట చేత పోలీసుల వారి వలన భయము, ధన నష్టము, గౌరవహాని కలుగుటయు, బుద్ధి చాంచల్యము, అనుకోని సంఘటనలు, ప్రయాణములో ఆపదలు సంభవించటయు, చేయు వృత్తి ఉద్యోగ వ్యాపారాదులు అనుకూలించకపోవుటయు, మరియు నరఘోష కనుదృష్టి ఇబ్బందులు ఏర్పడును. బృహస్పతి శాంతించుటకు శనగలు పసుపు కలరు వస్త్రము ఒక వేద పండితునికి గురువారం రోజున గురువోరలో దానము ఇవ్వటం వలన బృహస్పతి గ్రహ శాంతించి మీరు అనుకున్న పనులు సాధించుతారు. కుటుంబపరమైన శుభం జరుగుతుంది. ఈ సంవత్సరమంతా శని 11వ స్థానంలో ఉన్నందున కలిగే శుభ ఫలితాలు ఈ ప్రకారంగా ఉండును. ఆరోగ్యం అర్ధలాభంచ స్త్రీపుత్ర సుఖవర్ధనం చిత్తశుద్ధిరభిష్టంచ ఏకాదశ స్థానకేశినవు. ధనలాభము చేయు వృత్తి వ్యాపారాదులయందు అభివృద్ధియు. ప్లాటు కొనడము కానీ లేక అమ్మడం కానీ గృహ నిర్మాణము చేస్తారు, ఇంట్లో శుభకార్యములు చేస్తారు. భూలాభము ఏ పని చేసినను ధనలాభం కలుగును. కుటుంబ సౌఖ్యము ఆరోగ్య వృద్ధి సత్సంతాన ప్రాప్తి సంతోషము ప్రయత్నించిన పనులు నెరవేరుతాయి. తన మాట ఇతరులు వినటయు జరుగును. అన్ని వృత్తుల వారికి ఈ సంవత్సరము మంచి ఫలితాలు ఉండును. మరియు డాక్టర్లు ఇంజనీర్లు లాయర్లు సినిమా నటీనటులు ఘన సన్మానాలు అందుకుంటారు. మరియు వేద పండితులు రంగస్థలము చేసేవారు గాయనే గాయకులు సింగర్లు ఘన సన్మానాలు అందుకుంటారు. విద్యార్థులకు మంచి ఫలితాలు ఉండును. వ్యాపారస్తులకు వ్యవసాయదారులకు సామాన్య ఫలితము ఉండును. పూర్వభాద్ర వారికి 8/3 అదృష్ట సంఖ్యలు. అదృష్టరత్నము పుష్పరాగము ధరించాలి. ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి 3/8 అదృష్ట సంఖ్య. అదృష్టరత్నము ఇంద్రనీలము ధరించాలి. రేవతి నక్షత్రం వారికి 5 అదృష్ట సంఖ్య. అదృష్టరత్నము జాతిపచ్చ ధరించాలి. ఈ మీనరాశి వారి అందరికీ కూడా శుక్రవారము గాత, గురువారము అదృష్టవారము. మీరు పూజించే భగవంతుని నామం విశ్వక్సేనుని పూజిస్తే మంచిది. ఓం క్లీం ఊర్ధ దంతాయ నమః లేదా ఓం క్లీం
ఉద్ృతాయ నమః. ఈ మంత్రము రోజుకు 27 సార్లు గాని 54 సార్లు గాని 108 సార్లు గాని పఠించండి. అన్ని విధాల మంచి జరుగుతుంది. ఓం క్లీం ఉద్ృతాయ ఉద్ధారిణే నమః. ఈ మంత్రము పఠించండి. స్వస్తి శ్రీ శుభకృతునామ సంవత్సర ద్వాదశ రాశుల గోచార ఫలితాలు సమాప్తం.